గతంలో ఎల్బీ నగర్ మున్సిపాలిటీ నాలుగవ వార్డు ప్రెసిడెంట్ నగర్ మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ హైదరాబాద్ సిటీ వైస్ ప్రెసిడెంట్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం నాగోల్ డివిజన్ ప్రెసిడెంట్ కరోనా సమయంలో ఆపన్న హస్తాన్ని అందించిన గొల్ల సతీష్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ప్రతినిధి సురేష్ దండుతో ముఖాముఖి నమస్తే విద్యను స్వాగతం లక్ష్య సమాజహితం రాష్ట్ర సాధనలో చాలామంది పాల్గొన్నారు మరి కొంతమంది పార్టీ పెట్టిన తర్వాత నుంచి పాల్గొంటే కొంతమంది సంవత్సరం తర్వాత కొంతమంది అలాగ జైన్ అవ్వకుంటూ వచ్చారు బంగారు తెలంగాణలో మాత్రం అన్ని పార్టీల నుంచి కూడా వచ్చారు ప్రస్తుతం మనతోటి ఉద్యమకారుడు టీఆర్ఎస్ పార్టీలో వివిధ పదవులు వివిధ పదవు పార్టీ పదవులు అనుభవిస్తూ మరి ఈరోజు నాగోల్ డివిజన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మొదట ఎల్బీనగర్ మున్సిపాలిటీ నాలుగో వార్డు ప్రెసిడెంట్ ఎల్బీనగర్ నగర మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ హైదరాబాద్ సిటీ వైస్ ప్రెసిడెంట్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా మరి పనిచేసి ప్రస్తుతం నాగోల్లో మరి టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి గొల్ల సతీష్ యాదవ్ గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు మరి తన యొక్క ఉద్యమ పీరియడ్ మొత్తం కూడా మనకు చెప్పుకుంటూ పుస్తక రూపంలో మరి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తారని నమ్మకంతో ఉన్నటువంటి సతీష్ యాదవ్ తోటి ముఖాముఖి నమస్తే సార్ ఉద్యమకారులు రెండు వేల ఒకటి నవంబర్లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు వివిధ వ్యక్తులతో కలిసి పనిచేసారు ప్రభాకర్ అయితేనేమి కాచం సత్యనారాయణ గారు అయితేనేమి వారితో పనిచేశారు మొదట మరి మీరు మహబూబ్నగర్ వాసవులుగా ఉన్నటువంటి వ్యక్తి నాగులకి వచ్చి సెటిల్ అయ్యారు ఉద్యమంలో ఎందుకు పనిచేయాలనిపించింది ఆ రోజుల్లో మీకు జరిగిన అన్యాయం ఏంది నేను రెడ్డి చేసిన తర్వాత ఉద్యమ కాలంలో నేను బీజేపీలో ఉంటే బీజేపీ టైంలో ఏంటంటే ఒక బీజేపీ పిలుపు మేరకు ఎలాగుండి అంటే మన రాష్ట్రానికి మన ఊరికి మన గ్రామానికి సేవ చేయన దృక్పథంతో నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వ్యక్తిని ఆర్ఎస్ఎస్లో కూడా నియమాలు అయితే మీకు తెలిసినవే కాబట్టి అదే ధోరణిలో ఉన్న నన్ను కొంతమంది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలోకి జైన్ చేయడానికి ఆల్రెడీ మహేందర్ రెడ్డి గారు అనే ఈ మధ్యనే చనిపోయిండు ఆయన నన్ను జైన్ చేసి టీఆర్ఎస్ పార్టీకి అంకితం చేసినప్పుడు అది నిజంగానే మనం తెలంగాణ పార్టీ కొరకు కొట్లాడాలి తెలంగాణ తెచ్చుకోవాలి మన తెలంగాణ మనం తెచ్చుకుంటే మన నీరు మన వనరులు మనకు దక్కుతాయనే ధోరణితోటి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన మరి టిఆర్ఎస్ అంటే పార్టీ మీకు తెలంగాణలో అన్యాయం జరుగుతుంది అని మీకు ఎలా అనిపించింది ఏ అంశాలపైన మీరు అప్పటికే అవగాహనతో ఉన్నారు తెలంగాణలో మన నీరు మనకు వస్తలేదు మనకు కరెంటు లేదు మనకు నిధులు లేవు మన ఉద్యో మనము మన తెలంగాణ మనకు వస్తే ఆ రోజు కేసీఆర్ దగ్గర మేము వెళ్ళినప్పుడు మన నిధులు మనకు లేవు మన వాటర్ మనకు వస్తలేదు మన ఉద్యోగాలు మనకు లేవు మనము మనది మనం పరిపాలించుకోవాలి మన తెలంగాణని మనం పరిపాలించుకుంటే మన ఊరిని అయితే మనం చక్కబెట్టుకుంటాం మన ఊరు వ్యక్తి అయితే కానీ పరాయి ఊరు వ్యక్తి మన ఊరిని చక్కబెట్టలేడు కాబట్టి మన తెలంగాణ వ్యక్తులు మనం పరిపాలిస్తే మనం తెలంగాణను మనం చక్కబెట్టుకుంటాం మన నిధులు మనం తెచ్చుకోవడం మన ఉద్యోగాలు మనం తెచ్చుకుంటాం మన మొత్తం సంపాదన మనం చేసుకుంటాం అనే ధోరణితో తెలంగాణలో జరం జరిగింది తెలంగాణ పార్టీకి సహకరిద్దామనే ఉద్దేశంతో తెలంగాణలోకి వచ్చినాం కేసీఆర్ను కూడా వివిధ సందర్భంలో కలిచారు ఈ నావల్ కూడా తీసుకొని వచ్చారు నా కేసీఆర్ పిలుపు మేరకు చేసినటువంటి పోరాటం ఏది మొదట మొదట కేసీఆర్ గారు ఇంటికే ఉంటే మాకు ఆ రోజు పార్టీ ఆఫీస్ అనేది లేదు ఎందుకంటే జలహీవార్లో స్టార్ట్ అయింది సార్ ఇంటికే పోతుంటుమి సారు ఈజీగా ఒక టేబుల్ చిన్న రూము ఆ రూమ్లో ఉండి సారు ఫోన్లో కూడా ఏమంటుండే జై తెలంగాణ అని పెట్టాలంటుండే ఎందుకంటే ఆ రోజు ప్రతి ఇంటి మీద జెండా ఉండాలంటుండే అంటే మాది ప్రచారం కావాలి ఆ రోజు పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ఏందో ఎవరికూ తెలియదు కానీ కేసీఆర్ గారు వచ్చిన దృక్పథంతో టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాము టీఆర్ఎస్ అనేదే ఒక నిదానంతో టీఆర్ఎస్లో ఉన్నాం మేమంతా మొదట పిలుపు మరి బందులు బందోబస్తులు వంటవార్పు సడకులు ఇవన్నీ కూడా చేసేవాళ్ళు మొదట మీరు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు నేను అన్ని ఉద్యమంలో పాల్గొన్నా సారు ఏదైతే పిలిపిస్తే బంధువు అన్నది కానీ ఏదో ఎవరైనా ఎమ్మెల్యే వచ్చిన ఆపాలన్నది కానీ తెలంగాణ అనిపియాలన్న కానీ వంటవార్పు కార్యక్రమం కానీ మేము హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ మన సిద్దిపేట సైడ్ కరీంనగర్ సైడ్ వంట వంటవార్పు కార్యక్రమంలో కానీ అన్ని కార్యక్రమంలో పాల్గొన్నాం మేము ఏ ఒక్క కార్యక్రమం కూడా పాల్గొనలేదు దానికి లేదు మొదట హైదరాబాద్ అనగానే ఎక్కువ తెలంగాణ ఫీలింగ్ తక్కువ ఉంటుండే మరి ఆ సందర్భంలో ఇట్లా వేళ్ళపైన చూసేవాళ్ళు తెలంగాణ జెండాలు వేసుకున్న వాళ్ళు ఏ ఫీలింగ్ ఊరు బయటకు పోయినాక కండు వేసుకొని చేసిన ఉద్యమం ఉన్నది ఎందుకంటే మాకు పెళ్ళిళ్ళు కాలేదు మా కుల నాయకులు ఏమంటారు అంటే ఇది పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ అనేది వేస్టు ఇది ఒక నక్సలైట్ల పార్టీ మీకు ఎవరు పిల్లలు ఇయ్యరు కాబట్టి అనే ధోరణితోటి మేము కండువాళ్ళు కూడా దాపెట్టుకొని బయటకు పోయి కండు వేసుకొని ఉద్యమంలో జరిగిన కార్యక్రమం ఉన్నది ఏమనే వాళ్ళు అప్పుడు బెదిరించరు మా పెద్దలే బెదిరించరు చాలామంది బెదిరించరు ఇట్లా మీరు ఎట్లుంటారో చూస్తాం మీ ఇల్లు వీకేస్తాం మీరు బతికేది చూస్తాం అరెస్ట్ చేపించరు అనవసరంగా వేరే కేసులు పెట్టిరు నా మీద కూడా మూడు నాలుగు కేసులు పెట్టరు లోకల్గా కూడా కేసులు పెట్టరు ఎందుకంటే నేను టీఆర్ఎస్ పార్టీ జరిగితే ఒక వినాయకుని దగ్గర ఒక ఖాళీ టీఆర్ఎస్ కండువా కలర్ ఉన్న బ్యానర్ కడితేనే నువ్వు టీఆర్ఎస్ పార్టీ అని ఎంతో పెద్ద గొడవై నన్ను అరెస్ట్ చేయించిన సందర్భం ఉన్నది ఎవరాలు మా నాయకుల పేరు చెప్పదలుచుకోలే కానీ మా పెద్ద నాయకులు టీఆర్ఎస్ వాళ్ళేనా అప్పుడు ఆ వేరే వాళ్ళు పార్టీ నాయకులు అంటే ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీ చేరినందుకు వారికి కుళ్ళు ఎందుకంటే ఇప్పుడు చానచక్యం గల వ్యక్తి వీడు ప్రాధాన్యం కన వ్యక్తి ఈ వ్యక్తి పోతే మా పార్టీకి నిలబడదు మన కూడా ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు కొంత నిన్న నిందలు వేశారు ఆయన నేను భయపడలేదు టీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ పనైనా ఏ పిలిపించినా సిద్ధంగా ఉన్నా నాలుగో వార్డు ప్రెసిడెంట్గా మొదలుకొని రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కూడా చేశారు ఈ పదవులలో మీకు ఏది బాగా బలోపేతం అనిపించింది నాకు ఎల్ మొట్టమొదట నాలుగో వార్డుకి వెళ్ళి స్టార్ట్ చేస్తే నిజంగా చెప్పాలంటే రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు చాలా బాగా చేసిన తొమ్మిది సంవత్సరాలు తిరిగిన రెండు పర్యాయాలు చేసిన ఒక పర్యాయమేమో పుట్టం పురుషోత్తరావు గారు ప్రెసిడెంట్ ఉండే రంగారెడ్డి జిల్లాకు ఇంకో పర్యాయం చంద్రశేఖర్ గారు వికారాబాద్ ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ ఉండే నేను వైస్ ప్రెసిడెంట్ కొనసాగిన చేయుతనిచ్చిన వాళ్ళు నాకు చేయుతనిచ్చిన వారు కరుణ ప్రభాకర్ గారు మొట్టమొదటి వ్యక్తి కర్ణప్రభాకర్ గారు కర్ణప్రభాకర్ గారి నినాదాలతో ఉంటా ఆయన అనుజాడంతో మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ తర్వాత నాయకుడు కర్ణప్రభాకర్ గారు ఉద్యమ కాలంలో వారితో తిరిగినప్పుడు మీ అనుభూతి ఎలా అనిపించింది సొంత అనుభూతి దగ్గర అనుభూతి నాకు ఈరోజు కూడా నిన్న కూడా బర్త్డే అయితే వెంటనే ఫోన్ చేసి గాడ్ బ్లెస్ యూ నీకు ఆ దేవుడు ఆ అవకాశం వస్తుంది మనకు ఈరోజు తొందరపడొద్దు ఎన్నో పర్యాలున్నాను ఎన్నోసార్లు నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు కేసీఆర్ కారు కింద పడతానే సందర్భం కూడా ఉంది అలాంటి సందర్భాల్లో కూడా చనిపోతా అంటే కూడా వద్దురా నీకు ఎలాంటి సందర్భం వస్తుంది నీ ఆరోగ్యం మంచిగా అవుతుంది నువ్వు ఏ టైంలో ఉన్నా అవకాశం మనకు కలిసి వస్తుంది మనం తొందరపడొద్దు అవకాశాన్ని ఎదురు చూడాలన్నదే మా ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇంటికి వెళ్ళి గెరావు చేయటం పువ్వులు ఇవ్వటం తెలంగాణకు సపోర్ట్ చేయవని చెప్పిన ఉద్యమం స్టార్ట్ అయిన పీరియడ్లో అప్పుడు మీరు ఎవరైనా చేశారా జగ్గారెడ్డి దగ్గర పోయినాం సంగారెడ్డి జగ్గారెడ్డి దగ్గర పోతే ఆయన బెదిరించాడు మమ్మల్ని ఆఫీస్లో బాలిక సుమన్ గారు ఉన్నారు ఉన్నారప్పుడు నేనున్న డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు ఇప్పటి డిప్యూటీ మేయర్ గారు బాబా పశిరుద్దీన్ వీళ్ళందరం ఉన్నాము అప్పుడు పోయినప్పుడు మేము బయటకు వచ్చేసినాం తిట్టిండు కేసీఆర్ గారికి ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు ఒకటి జరిగింది సుధిరెడ్డి గారిని ఎక్కడికి అక్కడ నాగోల్డ్ ఎల్బిఆర్ కాన్స్టర్ ఎక్కడ తిరగని అప్పుడు ఎమ్మెల్యేని సుధిరెడ్డికి ఎక్కడికి అక్కడ జై తెలంగాణ అనిపించినా ఆయన ఎన్నోసారి సందర్భాలు అనిపించినా జై తెలంగాణ అనాలన్నా అంటే ఆయన అనలేదు ఒకటే వెళ్ళిపోయాడు ఎన్నోసారి ఆయన ఎదురిచ్చిన సందర్భాలు ఉన్నాయి ఉద్యమ పీరియడ్లో రైలు రోకలు కూడా ఉన్నాయి మరి ఆ కార్యక్రమం ఎక్కడన్నా మీరు పాల్గొన్నారా మీ ప్రోద్బలతో వెళ్ళారా వెళ్ళినా సికింద్రాబాద్ రైల్వే దగ్గర వెళ్ళాం పద్మారావు గారు సిటీ ప్రెసిడెంట్ ఉండే నేను వైస్ ప్రెసిడెంట్ ఉండే అప్పుడు పెద్ద ఎత్తున మేము ముఠడి చేసినాం సికింద్రాబాద్ రైలు రోకో చేసినాం అయితే మరి పార్టీ బలోపేత పార్టీ బలోపేత కొరకు మా కేసీఆర్ గారు మా ఎందుకంటే తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు ఎలాంటి పిలుపునిచ్చారు ఎలాంటి పథకాలు తెచ్చినాం మన పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొస్తున్నాం మన తెలంగాణ మనకు ఏ విధంగా అయితే మంచిగా అవుతుంది మన ఉద్యమ పార్టీ ఈరోజు రాజకీయ పార్టీ ఏర్పడ్డది ఆ రోజు కేసీఆర్ మేము ఉద్యమ పార్టీకి వెళ్ళొచ్చినాం రాజకీయ పార్టీ ఎందుకు రాజకీయ పార్టీకి పరిపాలన చేయాలంటే రాజకీయ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ విధంగా ఏ అవసరం వచ్చినా నేను ముందుండి నా అనుకున్న వారిని కూడా ముందుకు తీసుకొని పార్టీకి బలోపేతంగా చేసిన ఎలా ఉంది అప్పుడు మీరు ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి ఆ రోజు దున్నపోతులలో మేము ఎందుకు అంటే దున్నపోతులలో సదరు చేసినాం ఎందుకంటే కేసీఆర్ గారు తీసుకున్న నినాదం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు దున్నపోతుల్లో వివరిస్తున్నారు కాబట్టి దున్నపోతుకు వాళ్ళ ఫోటోలు వేసి దున్నపోతుని కాంగ్రెస్ నాయకులే దున్నపోతులు మీరు దున్నపోతులాగా ఉండకండి ఎందుకంటే దున్నపోతుల మీద పెడుగులు పడితే కూడా కదలవు అలాంటి టైంలో మేము ఇలాంటి ఉద్యమం తీసుకొస్తే కూడా మీరు తెలంగాణ కొరకు నోరు ఇప్పడం ఎందుకు నోరు ఇప్పుతలేరు నోరు ఇప్పండి అనే సందర్భంలో దున్నపోతుని సదరలాగా తీసినాం ఆ రోజు నన్ను కొంతమందిని ఇన్క ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎల్మార్ పెట్టడం కూడా జరిగింది చాలామంది అక్కడక్కడ చనిపోయారు మీరు కూడా ఉద్యమకారులు ఆ సందర్భంలో మీ యొక్క తప్పున ఎలా అనిపించేది నా తోటి విద్యార్థి చనిపోయినప్పుడు నా ప్రాణం చెలించిపోయింది అసలు ఎందుకు చనిపోయాడో అప్పుడు అందరం ఎందుకంటే ఆ ఉద్యమం కాలంలో ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న నినాదం తెలంగాణ వచ్చుడా కేసీఆర్ అచ్చుడా అనే నినాదంలో ఆయన నిరదీక్ష చేయడం జరిగింది ఆ రోజు మేము కిరోశిని పోసుకున్నాము అది కాచిన సత్యనారాయణ అధ్యక్షతన చేసినాము సత్య కాచిన సత్యనారాయణ గారు కూడా కెరోసిన్ పోసుకుంటూ మేము అందరం పోసుకున్నాం అయితే మేము మా అందరిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ శ్రీకాంత్ ఆచార్య మెల్లగా కిరోశిని పోసుకుని వచ్చి చావడం జరిగింది మా మనస్సులో అన్నీ చలించినాయి ఆ రోజు అసలు ఒక్కటే తక్కువ ఏడ్చినాం చాలా మంది ఏడ్చినాం కానీ మా మధ్య నుంచి ఆ ఒక్క వ్యక్తి మరణించడం మాత్రం మాకు జరగని అనుభూతి ఉద్యమంలో ప్రతి ఒక్కసారి కూడా నేను ఈ నినాదాన్ని తీసుకొస్తాను ప్రతి ఒక్క టైంలో లో కూడా ఆయన చనిపోయిండు ఎట్టి పరిస్థితుల శ్రీకాంతాచారికి మేమందరము రుణపడున్నాం శ్రీకాంతాచారి మాత్రం మా మధ్య నుండి బాధ మాత్రం మాకున్నది ఇప్పుడు ఎంతో మంది నాయకులు కూడా ఎల్బీ నగర్ కు మీ పార్టీ వాళ్ళే డిమాండ్ చేశారు శ్రీకాంతచారి అది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మరి మీరు వచ్చినాక కూడా కూడా ఎల్బీ నగర్ పేరు మారకపోవటం దీనిపైన మీరు ఎలాగా ఉద్యమకారులు ఎలా స్పందిస్తారు అయితే ఈ మధ్య జరిగిన కార్యక్రమం ఏంటంటే కాచమన్న ఉండే కాచం సత్యనారాయణ గారు ఉండే కాచమన్న పూర్తి సహకారం ఇచ్చిండు చేద్దామన్నాడు కొంతమంది ఎమ్మెల్యేలు మారారు తర్వాత రామోన్ గౌడ్ గారు వచ్చారు రామోన్ గౌడ్ గారు వచ్చి పేరు పెడదామన్నాడు ఆ తర్వాత సుధిరెడ్డి గారు వచ్చారు ఇలా మారడం వల్ల కొంచెం జాప్యం జరిగింది కానీ కానీ మాట ఇచ్చింది వాస్తవమే ఖచ్చితంగా శ్రీకాంత్ చివరస్థానం పెట్టాలే పెట్టాలన్నది కూడా మాది కూడా నినాదం నాయ నరసింహారెడ్డి గారు కూడా చాలా కోఆపరేషన్ చేశారు అప్పుడు మరి అయినా కూడా ఆయన హోమ్ మినిస్టర్ ఉన్న పీరియడ్లో కూడా ఇది రాకపోవడానికి కారణం నయనరసింహారెడ్డి గారు వచ్చిండు సభలో ఉన్నాడు ఖచ్చితంగా నేను ఆ పేరు పెట్టడానికి శ్రేయకృష్ణ కృషి చేస్తున్నాడు వారు కూడా ప్రయత్నించరు కానీ కాలం మారే కొద్దీ ఎల్బీ నగర్కు ఇన్ఛార్జీలు మారుతురు కాబట్టి కొంత జాప్యం జరగవచ్చు కానీ పెడతాడన్నది మాత్రం నమ్మకం మాకున్నది ఖచ్చితంగా ఉద్యమ పీరియడ్లో కొన్ని పేర్లు కూడా ఫోటోలో ఉండేది జయశంకర్ సారు వాళ్ళ వాళ్ళు రాను రాను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల ఊసే లేకుండా పోతుంది అన్నట్టు ఆయన ఇలాంటి వాస్తవమేనా మీ దృష్టికి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు అది కూడా వాస్తవమన్నా ఎందుకంటే మేము అనొద్దు కానీ చాలామంది చనిపోయారు రెగ్యులర్ కాన్సరెన్స్లో ఈనాటికి ఉద్యమంలో ఉన్న వాళ్ళము పదకొండు పదిహేను మంది ఉండే ఉద్యమం కాలంలో మా మధ్య నుంచి శ్రీకాంత్ చార్జ్ తర్వాత సామ యాదవ్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు తర్వాత ఆల్రెడీ మహేందర్ రెడ్డి అనేటి ఇంకో ఆయన జనార్దన్ రెడ్డి చనిపోయాడు చనిపోయిన కాకపోతే మా ఇన్ఛార్జీలు మారడం వల్ల ఉద్యమం అనేది ముందుకు పోవట్లేదు అని అనే ఉద్దేశం కానీ మీ ఛానల్ ద్వారా నన్న కనీసం కేసీఆర్ గారికి మేము అనేది ఏంటంటే కనీసం మా పోలీస్ స్టేషను కేసులైతున్నాయి కదా కేసులన్నీ తీసుకొని ఈ ఉద్యమకారుడు వీనికి న్యాయం చేయాలన్నది అది ఎందుకు చేస్తలేరు జాప్యం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరితోటి ఇది వాదిస్తున్నాం మేము ఎవరు కలిసినా కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉద్యమకారుడు అంటారు నువ్వు ఉద్యమకారుడు టూ థౌసండ్ వన్లో వచ్చిన వాళ్ళు ఉద్యమకారులే టూ థౌసండ్ ఫోర్లో వచ్చిన వాళ్ళు ఉద్యమకారులే టూ థౌసండ్ నైన్లో వచ్చిన వాళ్ళు ఉద్యమకారులే అందరూ ఉద్యమకారులే కానీ టూ థౌసండ్ వన్కి వెళ్ళి నిజంగా ఉద్యమకారులు ఎవరు వీళ్ళు విన ఎన్ని పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాయి ఉన్నాయా లేవా అనేది ఎవరు కూడా ఆ లిస్టు తెప్పి లేదు దాంట్లో కొంచెం జాప్యం జరుగుతుంది దాన్ని తెప్పియ్యాలని మీ ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాను ఏడికెళ్ళాలన్నా వెళ్ళాలి కేసీఆర్ ఫిల్ మేరకు ఆడికెళ్ళి ఆడ ధర్నాలు చేయండి ఈడే ఒక నలుగురు ఎమ్మెల్యే వేసుకొని పోవాలి మరి ఆర్థికంగా మీరేమన్నా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నా నేను కూడా ఎందుకంటే పోయినాయి బర్ర అర్థం ఉండే నాకు బర్రులు పెట్టే పరిస్థితి లేకుండే ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏ రాత్రి వస్తుర్రి ఎప్పుడు వేసుకుపోతురు చంద్రబాబుని నాగోల్ చౌరాస్తాలో అడ్డుకున్న పీరియడ్లో మూడు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి కానీ దేనికి కూడా భయపడలేదు నా మీద ఒక మూడు కేసులు బుక్ అయినాయి కేసులు కూడా నా సొంత పైసలతో నేను కేసులు ఇది చేసుకున్నా నాకు ఎవరు కూడా సహకరించింది లేదు కానీ నాయకులు ఉంది కాబట్టి మేము ఉద్యమంలో చాలా కష్టపడ్డాం అనగారికంగా చాలా దెబ్బతిన్నాం కాకపోతే పార్టీ ఈరోజు ఎందుకంటే బంగారు భవిష్యత్తులో ఉన్నది పార్టీ ఎన్నైనా సిద్ధంగా ఉన్నది కానీ పార్టీ చేయాల్సిన అవసరం ఉన్నది ఉద్యమకారులకు మాత్రం న్యాయం చేయాలి ఎంతోమంది నాలంటోళ్ళు ఎందుకంటే కాచిన సత్యనారాయణ ఉండొచ్చు చాలామంది కాచిన సత్యనారాయణ కూడా ఎంతో కష్టపడి నిజంగా చెప్పాలంటే ఆయన ఉద్యమంలోకి వచ్చినాడు ఎల్మీ దగ్గర ఏమీ లేదు మేమందరం తప్ప ఏమీ లేదు మనుషులని తప్ప డబ్బు లేదు డబ్బు లేకున్నా మా సొంత డబ్బులు పెట్టుకొని ఎంతో దూరం ప్రయాణించడం ఎన్నో ఉద్యమాలు చేసినాం ఎక్కడ కూడా వెనుక వేయకుండా ముందడుగుతోటే ఉన్నాం ఈరోజు కూడా ముందడుగు ఉన్నాం పార్టీ బలోపేతం సారు పేరు పేరుతోటే ఉన్నాం కాబట్టి పార్టీ ముందు రావాలనే పద్ధతితోటే ఉన్నాం ఉద్యమం బాగా జోరు అందుకున్న పీరియడ్లో కేసీఆర్ తెలంగాణ వచ్చు కేసీఆర్ చచ్చడం సందర్భంలో కొంతమంది ఉద్యో ఉద్యోగస్తులు కూడా డిఎస్పి కూడా రాజీనామా చేయడం జరిగింది సమైక్య ఆంధ్ర పెట్టినప్పుడు ఒక కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి కూడా జై తెలంగాణ అంటే కొట్టడం జరిగింది మననే ఆయన కొడుకు ఏదో బ్లడ్ క్యా బోన్ క్యాన్సర్తో చనిపోవడం కూడా జరిగింది ఇలాంటి వారిని మళ్ళీ ప్రభుత్వం పిలిచి ఎలాంటి సహకారాలు అందించకపోవడం పైన మీ యొక్క ఆవేదన ఎలా ఉంటుంది కానీ ఖచ్చితంగా అందించాలన్నా ఎందుకంటే మేము కష్టపడ్డ టైంలో ఏం లేకుండే ఈరోజు కేసీఆర్ గారు కూడా మా సొంత పెట్రోల్ పోసుకొని కాన్వై పెట్టుకున్న బండ్లు మేము ఎన్నడు కూడా కార్లు మా దగ్గర కార్ లేకపోతే పక్కలో కార్ అనుకుంటే డీజిల్ పోపించుకొని పోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే ఈరోజు పార్టీ గవర్నమెంట్ ఉన్నది పోలీసు బలగం ఉన్నది ప్రబల్యం ఉన్నది డబ్బు ఉన్నది పార్టీ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది కాబట్టి ఉద్యమకారులు మాత్రం ఎలాంటి టైంలో కూడా మర్చిపోకుండా న్యాయం చేస్తేనే కేసీఆర్ గారికి కూడా న్యాయం జరుగుతుంది ఈ పార్టీ కూడా మేము చేసిన ఉంటుంది జయశంకర్ సార్ కూడా చనిపోయి కూడా సంతోషిస్తాడు ఎందుకంటే జయశంకర్ గారు కూడా ఎన్నోసార్లు అన్నాడు ఉద్యమకారులు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ సార్ దృష్టి తీసుకుపోయి మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి నిజంగానే కానిస్టేబుల్ ఆ రోజు కొట్టిన సందర్భం మీరు నిజంగా చెప్పారు ఆయనకు చాలా దెబ్బలు తిన్నాడు ఆయన అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా సాధించాలి వాళ్ళకు న్యాయం చేయాలి న్యాయమయ్యే వరకు కూడా మేము కూడా అవసరం వస్తే ఉద్యమకారులకు ఎక్కడ అన్యాయం జరిగితే కూడా నా వంతు కూడా పోరాడతా ఇంకొక ప్రశ్న రెండు వేల పద్నాలుగు ముందు ఉద్యమకారులు అంటే ఒక ప్రోటోకాల్ లెక్క అన్ని స్టేజ్లలో పిలిచి మాట్లాడేవాళ్ళు మరి కొంత చేరికల వల్ల పార్టీ బలోపేతం కావాలి కేసీఆర్ గారు సీఎం కావాలి దాంతో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పార్టీలో పోటీ చేశారు మరి ఇలాంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య ఉన్నటువంటి ప్రోటోకాలు రెండో దఫాలో మరి ఉద్యమకారులు అంటే కొంచెం ఎక్కడ కూడా వాళ్ళకు సరైన న్యాయం జరుగుతలేదు అంటే పార్టీ పదవులలో కాదు ఏదైనా సభ జరిగితే కూడా పిలుపు లేదన్నట్టుగా వర్త నిజమేనా దీని మీద మీరు ఎలా దీని మీద ఏమంటారు అంటే సరైన అవగాహన సార్కు కూడా అందట్లేదు ఒక సభ పెడితే ఏంటంటే ఎవరికి ఇవ్వాలి ఏంది కొత్త వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళకే పరిమితం అవుతుంది వాళ్ళకు ఉన్న అనుచరులు వాళ్ళకు ఉన్న అనుచరు వర్గం వాళ్ళనే పిలుస్తారు కాబట్టి నిజంగా పాతలను విలవడం లేదు పాతలో విలవాలే ఖచ్చితంగా పాతలో పిలిస్తేనే న్యాయం జరుగుతుంది ఎందుకంటే కాలంలో మాకు తెలిసిన అన్ని ఎందుకంటే మొత్తం పార్టీలో ఉన్న అడుగు జాడల్లో ఏమున్నాయి అన్నది మాకు తెలిసినంత కొత్త వాళ్ళకేం తెలియదు ఆ రోజు ఎంత కష్టపడ్డం ఏం పడ్డం ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఉద్యమం ఎట్లా వచ్చింది అసలు తెలంగాణ ఏ విధంగా వచ్చింది ఎంతమంది చచ్చిపోతే వచ్చింది అనేది మాకే తెలుసు ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రికే తెలుసు కానీ ఈ కొత్త వచ్చినోడికి తెలియదు కొత్త వచ్చిన అల్లునికి తెలియదు కాబట్టి అల్లుని విషయం అల్లుల్లాగా ఉన్నారు వీళ్ళంతా వచ్చిన వాళ్ళు కానీ తండ్రి లాంటి వాళ్ళం మేము ఉద్యమం పౌండర్లం మాకు తెలుసు ఉద్యమం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని విలవాలి ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఖచ్చితంగా స్టేజ్ మీద విలవాల్సిందే మేము న్యాయం జరగాల్సిందే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు కార్పొరేటర్లో అయితే మిమ్మల్ని టికెట్లు ఇచ్చారు మరి ఉద్యమంలో ఒక ఈ నాగోల్ డివిజన్ మీరు ప్రెసిడెంట్ ఇలాగా మరి డివిజన్ డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు ఏట్లు తిన్నారు కేసులు అయినాయి మరి పార్టీ ఒక రాజకీయ లీడర్ని తయారు చేయలేకపోయిందా మరి అంటే మా గురించి సమాచారం సార్కు అందలేదు అనుకుంటుంది అందలేదు ఎందుకంటే మధ్య మధ్య దాకా పోయి అక్కడ ఆగింది ఎందుకంటే నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి మా గురించి సమాచారం అంతే మాత్రం సరి న్యాయం జరుగుతుంది మాకు ఈ రోజు కూడా పూర్తి నమ్మకం ఉంది కేసీఆర్ని నేను ఎన్నోసార్ అంట కేసీఆర్ని ఒక్కసారి కలిస్తే కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకునే శక్తి ఉంది ఆయనకు ఎందుకంటే ఆ రోజు కూడా యాదవ్ ఎక్కడ ఉన్నావు అనే పిలుపు పిలిచిండే ఆయన నాకు తెలుసు కానీ మేము అందట్లేదు సార్ దాకా మా సమాచారం అందట్లేదు మాకు న్యాయం జరిగింది అనుకుంటుంటూ మాకు న్యాయం జరగలేదు ఖచ్చితంగా న్యాయం జరగాలి జరగని టైంలోనే కొత్త కార్పొరేటర్లు వస్తున్నారు కొత్త వాళ్ళకి న్యాయం జరుగుతుంది మరి మినిస్టర్స్లో కూడా వారి దగ్గరికి వెళ్ళి మీరు అప్పుడు ఏమన్నారు జై తెలంగాణ అనమాని అన్న సందర్భాలు పువ్వులు ఇచ్చిన సందర్భాలు కొంతమంది కట్టెలు తీసుకొని కూడా కొట్టారు మరి ఇలా వాళ్ళే ముందు రేంజ్లో అవురు దీన్ని బట్టి మీరు ఎలా అర్థం చేసుకుంటారు కొంత జాప్యం ఏంటంటే ఇది అన్యాయమే నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో మాత్రం వేరే రాజకీయంగా నేను పార్టీ పరంగా మాట్లాడతాను కానీ ఉద్యమకారుల పరంగా మాట్లాడితే మాత్రము ఇది అన్యాయము చాలా అన్యాయం ఎవరైనా కానీ ఏ క్యాస్టైనా కానీ వాళ్ళు ఆ రోజు మమ్మల్ని కట్టెలు తీసుకొని కొట్టిన వాళ్ళు కుర్చీలు ఎత్తిన వాళ్ళు వీళ్ళంతా మా సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళకు మంత్రులు ఇవ్వడం మాత్రం నేను కూడా ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోను అంటే చాలా చాలామంది ఉన్నారు కష్టపడ్డోళ్ళు వాళ్ళని విడిచిపెట్టి కొత్త వాళ్ళకి మాత్రం నేను కూడా దీంట్లో నాకు కూడా మనసు ఒప్పట్లేదు పాతలకు ఇస్తే న్యాయం జరుగుతుంది మరి మీకు ఏమైనా ఇచ్చారా మీకు ఏమైనా కేటీఆర్ గారు కేసీఆర్ హామీ ఇచ్చారా కేటీఆర్ గారు ఇంతకుముందు హామీ ఇచ్చిండు ప్రభాకరణ గారితో మాట్లాడి లేదు యాదవ్ నీకు ఖచ్చితంగా ఇస్తాను ఎందుకంటే కాదు సత్యనారాయణ కూడా తెలుసు ఆ రోజు ఇచ్చిన ఇచ్చిన లీస్ట్లో నేను కూడా ఉన్న కార్పొరేటర్ పీరియడ్ పేరు కూడా నాది ముందాల చోళ్ళు ఉండే కానీ ఎందుకో నాది జాప్యం జరిగింది కొంతమంది మంత్రులు అప్పుడు మంత్రులు నా పేరు తీపిచ్చి వేరే పేరు పెట్టడం జరిగింది కానీ ఎందుకంటే ఉన్నది ఎప్పుడన్నా నాకు కూడా అవకాశం వస్తుందని ఆశతోటే ఉన్నా కానీ మేము ఉద్యమంలో చేరినప్పుడు మాత్రం ఈ అవకాశం వస్తుందా ఏదో పదవులు ఉంటామని మాత్రం రాలేదు తెలంగాణ తేవాలన్నా వచ్చినాం తెలంగాణ తెచ్చినాం తెచ్చిన తర్వాత అందరూ సంతోషిస్తున్నారు మేము కూడా సంతోషంగా ఉండాలన్నదే మా ఉద్దేశం నేనన్న మాట తెలంగాణ వచ్చినాక పదవుల కోసం కాదు తెలంగాణ తెచ్చిన అయినా పదవి అనుభవిస్తున్నప్పుడు మా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు కూడా అనుభవిస్తే మంచిగానే ఉంటుంది కదా మేము కూడా అదే అంటున్నాం కంపల్సరీ పోరాడాలి ఎందుకంటే ఆ సార్కు మా సందేశం చేరాలి చేరట్లేదు ఎందుకు చేయట్లేదంటే మధ్యలోనే ఆపేస్తారు ఎక్కడో ఎమ్మెల్యే దాకాపోతే ఎమ్మెల్యే చెప్తున్నా నేను చెప్తా సార్కు కానీ కేసీఆర్ దగ్గరికి మేము జరగట్లేదు కేసీఆర్కు చెందట్లేదు ఎందుకంటే కేసీఆర్ దగ్గ పోతే మాత్రం న్యాయం జరుగుతుంది ఒక ఈ మధ్యనే మార్కెట్ చైర్మన్ రామ్ నరసింహ గారిని చూశారు మీరు సార్ దగ్గరకు పోయిండు క్లియర్గా చేసిండు క్లియర్గా అయింది అట్లా రామ్ నరసింహ జరగడం కూడా న్యాయమే ఆయన ఉద్యమకారుడు జరగడం న్యాయం అట్లాంటి జరగాలి జరగాలే జరిగి తీరాలి ప్రతిపక్షాలు మినిస్టర్లకే అవకాశం ఇస్తలేడు కేసీఆర్ ఫామ్ హౌస్లో అయితేనేమి ప్రగతి భవన్లో అంటే మరి మీలాంటి చిన్న డివిజన్ ప్రెసిడెంట్లకు కలిసే అవకాశం ఇస్తారంటారా లేదన్న మాకుంది మినిస్టర్లకు వీళ్ళకి ఇవ్వకుండా మాకున్న ఛానల్ మాకుంది పాతోళ్ళు మాత్రం పాతోళ్ళ దృష్టిలో మేము అందరం ఉన్నాం ఎందుకంటే మేము పాత అంటే ఉద్యమం చేసిన వాళ్ళం కష్టకాలంలో ఒక దగ్గర ఉన్నోళ్ళం ఒక దగ్గర కూర్చున్న వాళ్ళం ఛాయో నీళ్ళో గంజో వాసవో తిని ఉద్యమం చేసిన వాళ్ళం కాబట్టి మాకు మాకు న్యాయం జరుగుతుందనే ఉంది ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా ఆకులు రాలతాయి పుడతాయి కానీ మేము మాత్రం అట్లనే ఉంటాం పార్టీలో ఖచ్చితంగా ఉంటాం మాకు న్యాయం ఎప్పుడో అప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా ధూమ్ధాములు పెట్టారా తెలంగాణ ఉద్యమంలో పెట్టినా దూమ్ధాం పెట్టినా ఎన్ని పెట్టారు ఎక్కడెక్కడ పెట్టారు ఎల్లునాగారు చోరచు పెట్టడం కాచే ఆ ఆధ్వర్యంలో పెట్టినాం ఎందుకంటే సత సతనారాణ వచ్చినాకనే దుందాం స్టార్ట్ అయినాయి దుందాం ప్రోగ్రాంలో పెట్టినాం ఏది మన బషీర్బాగ్ నిజాం కాలేజీ గ్రౌండ్లో అప్పుడు దుందాం పెట్టినప్పుడు నేను కూడా దునపోతులు ఒక నాలుగు దునపోతులు తీసుకొని పోయినా సదరులో పాల్గొన్న స్టేజ్ ఎక్కిచ్చిన కేసీఆర్ గారు ఉరుక్కొచ్చుండూ ఒకటి సుదర్శన రావుండే ఉండే ఆయన వచ్చి యాదవ్ యాదవ్ లో మీన్కెక్కి దునపోతులు అవన్నీ కార్యక్రమాలు చేసినాం మేము కూడా ఇదంతా కూడా రాజకీయం ఉద్యమం రెండు మరి నిన్న మన అనుకోని విపత్తు ఉపద్రవం వచ్చింది కరోనా మరి మీరు ఒక డివిజన్ ప్రెసిడెంట్గా పేద ప్రజలకు ఏం చేశారు పేద ప్రజలకు మేము నాగోల్ డివిజన్లో ఒక నాలుగు మూడు ఏరియాలుగా డివిజించినాం ఒకటి జైపూర్ కాలనీ చౌరస్తా ఒకటి నాగోల్ సుజాత దగ్గర ఒకటి మన ఆనంద్ నగర్ చౌరస్తల మూడు పాయింట్లు పెట్టిగా వాళ్ళ నిత్యానదానం ఖచ్చితంగా చేసినాం వలసవాదులు కానీ బీహార్కి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి మధ్యప్రదేశ్కి వెళ్ళి వచ్చిన వలసవాదులకు ఏనాడు కడుపు మాడొద్దనే నినాదానంతో ఎందుకంటే కేసీఆర్ గారు పిలిపించారు ఎవరికి మాడొద్దని వాళ్ళందరికీ చేసినాం వాళ్ళకి ఏ సరుకులు అవసరం ఉంటే ఆ సరుకులు ఇచ్చినాం మన సంతోషన పిలుపు మేరకు బత్తాయిలు ఇచ్చినాం విటమిన్ పెరగాలని నిత్యావసర సరుకులు బియ్యము పిండి ప్రతిరోజు ఎక్కడుంటే కూడా మేము ఏనాడు కూడా భయపడలే రోగం వస్తుందని భయం కూడా మేము ఇప్పటి కూడా ప్రజల్లో ఉన్నాం ప్రజలతోటే ఉన్నాం ప్రజలకు మేము చేసిన సేవ ఏ పార్టీ కూడా చేయాలి ఎందుకంటే నిర్భయంగా ఉద్యమంలో ఎలాగైతే పాల్గొన్నామో ఈరోజు కూడా ఉద్యమం తీరుగానే పాల్గొన్నాం ప్రతి ఒక్కరికి సేవ చేసినాం మా డివిజన్లో ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు లాస్ట్కు వాళ్ళని పోయేదాకా కూడా బస్ ఎక్కించేదాకా కూడా వాళ్ళు పోతామంటే కూడా వాళ్ళకి ఇచ్చి రైలు బస్సు ఏదో సైదుల్ సారు ఎస్ఐ గారు కూడా సహకరించారు అశోక్ రెడ్డి గారు సిఏ గారు సహకరించారు మాకు వాళ్ళ ద్వారా బస్సు ఎక్కించి వాళ్ళు ఇప్పటికి కూడా ఫోన్లు చేస్తారు అన్న మీ ద్వారా మేము మంచిగా చేరినామని కూడా ఫోన్ చేస్తారు కొత్త తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిధులు నియమకాలు నీళ్లు ఉత్తర తెలంగాణకు తీసుకుపోతుండ్రు పదవులు ఇంట్లోకి తీసుకుపోతుండ్రు నియమకాలు వదిలేసిండు ఉద్యమకాలను వదిలేసినట్టే నియమకాలు కూడా వదిలేసిన అంటున్నాయి దీని మీద మీరు ఎలా స్పందిస్తారు లేదన్నా ఏం వదిలేయలేదు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టు కాదు అది ఆరు వందల పద్దెనిమిది మీటర్లకి వెళ్ళి నీళ్లు పైకి తెచ్చి ఆడికి వెళ్ళి మల్లన్న సాగర్ తెచ్చి ఆడకెళ్ళి కొండపోచమ్మ ప్రాజెక్టు తీసుకొచ్చిండు ఆడికెళ్ళి ఇప్పుడు మన హైదరాబాదు పక్కన ఉన్న శామరిపేట రిజర్వాయర్ కడుతుండు ఆడికెళ్ళి హైదరాబాద్కు వాటర్ వచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఉత్తర తెలంగాణ అయ్యింది తర్వాత దక్షిణ తెలంగాణ కూడా జరగాల్సిన పరిస్థితి ఉన్నది దీనికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మొత్తం సంపూర్ణ తెలంగాణ వాటర్ వచ్చే విధంగా చేస్తాడు దాంట్లో ఎలాంటి పద్ధతి లేదు ఎందుకంటే ఒక టైంలో కరెంటు లేదు అన్న ఆంధ్రోళ్లకు నోరు తెరవ కుండా కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు సూర్యుడు లాంటి మనిషి ఆయన బిదల పక్షపాతి బిదల గురించి ఆలోచించే వ్యక్తి కానీ వాళ్ళ సొంతం గురించి మాత్రం ఆలోచించే వ్యక్తి కాడు అది మాత్రం పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే మేము దగ్గరుండి దగ్గర అందుబాటులో ఉండి ఒకటే రూమ్లో ఉన్న వ్యక్తులం ఆయన గురించి తెలిసిన వ్యక్తులం చివరగా ఉద్యమానికి ఆద్యం పోషింది కేసీఆర్ పిలుపు అనుకున్నది ఉద్యమకారులు మరి ఎద్దు ఏడిస్తే రాజ్యం బాగుండదంటారు మన ఉద్యమకారులు బాధపడుతుంటే ప్రభుత్వం బాగుంటుందా బాధపడుతుంటే కొంతమందికి న్యాయం జరుగుతుందన్న జరగట్లేదు నేను కొంతమంది ఎందుకంటే పుట్టం పురుషోత్తరావు గారు ఉండే ఎల్మినార్లో ఆయనకు ఒక మార్కెట్ చైర్మన్ వచ్చింది ఈ మధ్య మార్కెట్ రామ్నాథ్ సింహ గారు కూడా మార్కెట్ చైర్మన్ వచ్చింది కొంతమందికి చైర్మన్లు వస్తున్నాయి మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయనకు చైర్మన్ వచ్చింది ఇట్లా కొంతమంది ఉద్యమకారులకు ఒక్కొక్కరు న్యాయం జరుగుతుంది ఒకరి తవ్వర తర్వాత ఒకరు జరుగుతుంది అందరికీ ఒకటేసారి జరగదు ఎందుకంటే కొత్తగా పార్టీలు కొంతమంది చేర్చుకున్నాం కాబట్టి వాళ్ళని చూడాల్సి వచ్చింది వీళ్ళని చూడాల్సి సార్కి ఇప్పుడు రెండు కళ్ళు అయినాయి ఒకటి ఉద్యమకారులు అయితే రెండోది వచ్చిన పార్టీ వాళ్ళు వాళ్ళని చూడాలి వీళ్ళని చూడాలి కాబట్టి పార్టీ మనగడ కొరకు ముందుకు సాగాలి కాబట్టి ఒకరి తర్వాత ఒకరికి జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు మీ టీవీ ఛానల్ తరఫున అందరికీ ధన్యవాదాలు కరోనా కూడా వచ్చింది కరోనా వల్ల అందరూ సేఫ్గా ఉండి సేఫ్గా ఉండాలనేది నా ఉద్దేశం అందరూ మంచిగా ఉండాలి మనం అందరం మంచిగా ఉండాలి మన ఊరు మంచిగా ఉండాలి మన రాష్ట్రం మంచిగా ఉండాలి అందరం మంచిగా ఉండాలి జై తెలంగాణ జై కేసీఆర్ గొల్ల సతీష్ యాదవ్ నాగోల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మరి ఉద్యమ కాలం నుంచి కూడా వివిధ పార్టీ పదవులు పదవులు పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పదవిని కూడా వన్య తెచ్చి మరి రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కూడా చేసినటువంటి వ్యక్తి మరి ఉద్యమ పీరియడు కరోనా గురించి సంబంధించిన విషయాలు కూడా మనకు కులంకషంగా చర్చించారు చూస్తున్నటువంటి వితన్స్ లక్ష్యం సమాజైతాం కెమెరామ్యాన్ విజయరెడ్డితో మెస్ సురేష్ దండు